హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఈరోజు నేను ఇన్స్టెంట్ స్పైసీ మసాలా నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో బటర్ వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బటర్ కరిగాక ఆనియన్స్, క్యారెట్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ఇవన్నీ వేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బటానీ వేస్తున్నాను. ఇవి నేను ఫ్రోజన్వి యూస్ చేస్తున్నాను. ఇవైతే త్వరగా కుక్ అయిపోతాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ మరీ మెత్తగా అలా కుక్ కావాల్సిన పని లేదు. కొద్దిగా క్రంచిగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీనిలో షెజ్వాన్ సాసు, సోయా సాసు, చిల్లీ సాసు, ఇంకా టమాటో కెచప్ ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో 500 ml వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఇప్పి నూడిల్స్ తీసుకున్నాను. దానికి 500 ml సరిపోతాయి వాటర్. ఇప్పుడు దీనిలో ఇప్పి మసాలా ప్యాకెట్స్ ఇస్తాడు కదా, అవి 2 ప్యాకెట్స్ మసాలా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. దాంతోపాటు కొద్దిగా కారం వేసుకొని వాటర్ మొత్తము మనకి బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పి నూడిల్స్ ఇవి 2 ప్యాకెట్స్ దానిలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది వాటర్ అంతా పోయి మనకు నూడిల్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, మొత్తం దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనకు. లాస్ట్లో కొద్దిగా చీజ్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, చీజ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా ఉండే స్పైసీ ఇన్స్టెంట్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.